జాంబిరెడ్డి చిత్రం ఈ నెల 26న ఆహా ఓటీటీ యాప్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. స్థానిక హోటల్లో యువి మీడియా ఆధ్వర్యన జాంబిరెడ్డి చిత్రం ఆహా ఓటీటీ యాప్ ప్రీలిరీజ్ వేడుక జరిగింది. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ జాంబిరెడ్డి థియేటర్ లో ఊహించిన దానికంటే అధికంగా వసూలు రాబట్టిందన్నారు. చిత్ర హీరో తేజ సజ్జా మాట్లాడుతూ జాంబిరెడ్డి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆహా యాప్ లో కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైజాగ్ నుంచి స్టార్ట్ చేశాను. సో సెంటిమెంట్ గా మళ్ళీ ఆహాకి నాకు తెలిసి ఆహాలో ఓటీటీలో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే దానికి ప్రమోషన్స్ చేయటం మేబీ మేమే ఫస్ట్ టైం ఏమో థియేటర్ రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ చేయటం. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి చేరాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేమంతా ఆహా అందరికీ తెలిసినట్టే ఓన్లీ తెలుగు కాంటెంట్ని స్ట్రీమ్ చేసే యాప్. సో సినిమా కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఆల్వేస్ నాకు ఒక కార్నర్ ఆఫ్ ద హార్ట్ లో ఉండింది అన్నమాట ఆహాలో వస్తే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ తెలుగు కాంటెంట్ అండ్ మన ప్రజలు ప్రాపర్గా నాకు వైజాగ్ కానీ విశాఖపట్నం శ్రీకాకుళం వీళ్ళకి రీచ్ అవ్వాలి సినిమా ఎక్కువగా అనేది నా ఇంటెన్షన్ మన ఆడియన్స్కి రీచ్ అవ్వాలని. సో అలాగే ఆహాలో వచ్చింది అండ్ ఆహా సినిమాని చాలా బాగా ప్రమోట్ కూడా చేస్తారు. సో సినిమా నచ్చిన వాళ్ళందరూ మళ్ళీ చూడొచ్చు. చూడని వాళ్ళకి రీచ్ అవ్వడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. అందరూ ఆహా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 365 రూపీసే ఇయర్కి. సో చాలా కాంటెంట్ వస్తుంది మీకు. ఎంజాయ్ జాంబిరెడ్డి, నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి వైజాగ్ రావడం. ఇక్కడ మా జాంబిరెడ్డి సినిమా ప్రమోషన్ ద్వారా ఇక్కడ మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన పత్రికేందరికి గుడ్ ఈవినింగ్, అందరికి నమస్కారం. సో నాకు ప్రశాంత్ వర్మ గారు పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు ఆహా అనుకున్నాను. జాంబిరెడ్డి థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ అందరూ థియేటర్ లో కూర్చుని ఆహా ఆహా అనుకుని బయటకు వచ్చి మైక్స్ పెడితే ఆహా అని చెప్పడం జరిగింది. అలాంటి సినిమా రెండోసారి ఆహాలో రిలీజ్ అవుతుంది మార్చి 26న. సో డెఫినెట్ గా మా జాంబిరెడ్డి చూడడానికి మీరందరూ ఇంటి దగ్గర నుంచి థియేటర్స్ వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ మీ ఇంటికే తీసుకొస్తున్నాం. 26 నా డెఫినెట్ గా చూసి అదే రెస్పాన్స్ ఇస్తారు మా స్ఫూర్తితో. ఇక్కడ వాళ్ళందరికీ ఆ సినిమా చూసే అవకాశం ఆహా ద్వారా కలుగుతుంది. సో మార్చి 26న జాంబిరెడ్డి మీ ఆహా యాప్ లో రాబోతుంది. సో జాంబి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మనకి మధ్యన మన ట్విట్టర్లో కానీ మెసేజ్లు కానీ ఎవరైనా అడుగుతుంటారు కదా కొత్త సినిమాలు ఏమొచ్చాయి, ఓటీటీలో కొత్త సినిమా ఏముంది, ఏ బాగున్నాయి, ఎలా ఉన్నాయి ఇలాంటి అడుగుతుంటారు కదా. అలా మేము కూడా మీ అందరికీ చెప్పడానికి వచ్చాం దట్ కొత్త సినిమా ఒకటి రాబోతుంది ఆహా అనే యాప్లో ఆన్ 26 మా జాబ్ సినిమా చాలా బాగుంది.